హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి చాలా ప్రిపరేషన్ వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. వాటి యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ పైన ఐ అనే సింబల్ మీద క్లిక్ చేసినా సరే మీకు ఆ వీడియోస్ అనేవి దొరుకుతాయి, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో టుడే వీడియోలో మనం 26 సెప్టెంబర్ 3వ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని కొన్నింటిని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి లైటెస్ట్ మెటల్, తేలికైన లోహం ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చి లిథియం. లిథియం ఇస్ ద లైటెస్ట్ మెటల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, దాదాసాహెబ్ పాల్కే అవార్డుకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్గా దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ ఎలా ఇస్తారు అంటే 2017 అవార్డుని 2018లో అనౌన్స్ చేస్తారు, 16 అవార్డుని 2017లో అనౌన్స్ చేస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 2017 సంవత్సరానికి గాను అవార్డు అని అడిగితే కనుక వినోద్ ఖన్నా వచ్చి కరెక్ట్ ఆన్సర్. ఈ అవార్డుని 2018వ సంవత్సరంలో అనౌన్స్ చేశారు. ఓకే, అలాగే 2016కి సంబంధించి విశ్వనాథన్, కే విశ్వనాథన్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఈయనకు వచ్చింది. ఈ అవార్డుని 2017లో అనౌన్స్ చేశారు. ఓకే, సో 2017 వచ్చి వినోద్ ఖన్నా, 16 వచ్చి కే విశ్వనాథన్. మనకి థర్డ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగారు అనుకుంటున్నాను నేను. సో ఎక్కువగా ఓల్డ్ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చి మొమెంటమ్. సో తెలుగులో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మాస్ అండ్ వెలాసిటీ యొక్క లబ్ధాన్ని ఏమంటారో అని అడిగారు. మొమెంటమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఆలంగీర్. ఓకే, ఆలంగీర్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అని అడిగారు. సో మనకి ఆలంగీర్ అని ఎవరిని పిలుస్తారంటే ఔరంగజేబ్. ఓకే, సో ఔరంగజేబ్ యొక్క మరో పేరే ఈ ఆలంగీర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్. ఓకే, నీకు సెకండ్ షిఫ్ట్ వీడియోలో నేను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినప్పుడు ఇది కూడా రిలేటెడ్ క్వశ్చన్ కింద చెప్పాను. అదే మనకి థర్డ్ షిఫ్ట్లో రావడం జరిగింది. సో సెకండ్ షిఫ్ట్లో మనకి ఐఫా బెస్ట్ యాక్టర్ అవార్డు అడిగారు. సో మనకి షాహిద్ కపూర్ ఆన్సర్ కదా. సో థర్డ్ షిఫ్ట్లో ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనేది అడగడం జరిగింది. ఓకే, సో ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి ఆలియా భట్, బెస్ట్ యాక్టర్ వచ్చి షాహిద్ కపూర్. ఇద్దరికి ఉడతా పంజాబ్ చిత్రంలో నటించినందుకు గాను ఈ అవార్డ్స్ అనేవి వచ్చాయి. ఓకే, నెక్స్ట్, షేర్ షా సూరి రియల్ నేమ్. ఓకే, షేర్ షా సూరి యొక్క అసలు పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఫరీద్ ఖాన్. ఓకే, సో షేర్ షా సూరిని ఫరీద్ ఖాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ యొక్క రాజధాని ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ప్యారిస్ సిటీ. ఓకే, ఫ్రాన్స్ ప్యారిస్. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో నాకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ దొరకలేదు, కానీ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అయితే మనకి కేరళలో ఉంటుంది. మేబీ సైలెంట్ వ్యాలీ కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు, కానీ సైలెంట్ వ్యాలీ మీద ఒక క్వశ్చన్ అడిగారు అన్నారు. సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ సైలెంట్ వ్యాలీ వచ్చి మనకి కేరళ స్టేట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. సో ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వచ్చి ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్. ఓకే, పిఓపి అంటారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి CaSO4 1/2 H2O. ఓకే, చూడండి, CaSO4 1/2 H2O అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం. అలాగే బేకింగ్ సోడా కూడా వచ్చింది అని కొంతమంది కామెంట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు వచ్చిందో లేదో. సో బేకింగ్ సోడా, వంట సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే NaHCO3. ఓకే, సో సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలవడం జరుగుతుంది బేకింగ్ సోడానే. అలాగే తెలుగులో వంట సోడా అంటారు సోడియం బైకార్బోనేట్, NaHCO3. కెమికల్ ఫార్ములాస్ అనేవి కూడా అడుగుతున్నాడు ఎక్కువగా, ఒకసారి మీరు ఇంపార్టెంట్వన్నీ కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్, గుజరాత్ స్టేట్ యొక్క సీఎం ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి గుజరాత్ స్టేట్ ముఖ్యమంత్రికి విజయ్ రూపానీ వచ్చి ఆన్సర్. ఓకే, విజయ్ రూపానీ వచ్చి గుజరాత్ స్టేట్ ముఖ్యమంత్రి. అలాగే గుజరాత్ స్టేట్ గవర్నర్ కూడా చెప్తున్నాను చూడండి, ఎవరు అంటే ఓం ప్రకాష్ కోహ్లీ. ఓకే, రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇది. గుజరాత్ స్టేట్ సీఎం అయితే థర్డ్ షిఫ్ట్లో అడిగారు విజయ్ రూపానీ, గవర్నర్ వచ్చి ఓం ప్రకాష్ కోహ్లీ. నెక్స్ట్, 2017 వరల్డ్ బిలియార్డ్ ఛాంపియన్షిప్ విన్నర్, 2017 ప్రపంచ బిలియార్డ్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి పంకజ్ అద్వానీ. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ ఉమెన్ గాట్ పద్మశ్రీ అవార్డ్. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఇది ఐడియా లేదు, కానీ మనకి 2017కి సంబంధించి పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డుకి సంబంధించి క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది అన్నారు. లైక్ ఎగ్జాంపుల్, పద్మశ్రీ ఉమెన్కి ఎవరికి అవార్డు వచ్చిందంటే దీపా కర్మార్కర్ మరియు షాషి మాలిక్కి స్పోర్ట్స్లో మనకి 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో ఎక్కువగా అడుగుతున్నాడు పద్మశ్రీ అవార్డ్స్ అనేవి. మీరు 2017కి సంబంధించి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చూసుకోండి. అలాగే 2017కి సంబంధించి అర్జున అవార్డ్స్, వాటి మీద కూడా అడుగుతున్నాడు.
అర్జున అవార్డ్స్ అలాగే పద్మశ్రీ అవార్డ్స్ రెండు కూడా 2017 ఉన్నవి ఒకసారి చూసుకోండి. సో రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది, ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు. ఓకే, మీరు 2017 పద్మశ్రీ అవార్డ్స్ నేను అయితే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ టాపిక్ చూసుకోండి. పద్మవిభూషణ్, పద్మశ్రీ అలాగే అర్జున అవార్డ్స్ మీద కూడా అడుగుతున్నాడు, ఆ టాపిక్ కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 11 121 అయితే 12 ఎంత అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది, అనాలజీ అనేది. సో చూడండి, 11 యొక్క స్క్వేర్, 11 11 161 కాబట్టి ఆబ్వియస్గా 12 స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 12 స్క్వేర్ వచ్చి 144. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ అనేది. సో నెంబర్ సిరీస్ కానీ, నెంబర్ అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ లైక్ ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి కదా, సో ఏకి 1, బీకి 2, జెడ్కి 26. సో ఈ విధంగా ఆల్ఫాబెట్ నెంబర్స్ బేస్ చేసుకుని అలాగే అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇటువంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్, అంటే 3-4 క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి ఈ టాపిక్స్ మీద, నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇటువంటివి. సో ఇవి ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి క్లియర్గా చూసుకోండి, ఇటువంటి వాటి మీద ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. సో ఎక్కువగా ఈజీగా మార్క్స్ అనేవి మనం అర్థమెటిక్ రీజనింగ్ తెచ్చుకోవచ్చు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బిఫోర్ వర్కింగ్ యాజ్ ద సీఎం హూ వర్క్డ్ యాజ్ ద ప్రీస్ట్ ఇన్ టెంపుల్. ఓకే, మనకి ముఖ్యమంత్రి కాకముందు గుడిలో పూజారిగా పనిచేసిన అది ఎవరు అని అడిగారు, టెంపుల్లో ప్రీస్ట్గా పనిచేసిన సీఎం ఎవరు అని. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, ప్రీవియస్ షిఫ్ట్లో కూడా అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి యోగి ఆదిత్యానంద్, యూపీ ముఖ్యమంత్రి. ఓకే, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యానంద్ గారు బిఫోర్ సీఎం ప్రీస్ట్గా వర్క్ చేయడం జరిగింది టెంపుల్లో. ఓకే, నెక్స్ట్ విచ్ పీరియాడిక్ టేబుల్ హ్యావ్ 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్. ఆవర్తన పట్టికలో మనకి 7 కాలాలు మరియు 18 సమూహాలు, అంటే మనకి 7 పీరియడ్లు 18 గ్రూపులు అనేవి ఉన్న పట్టికను ఏమంటారో అని అడిగారు. సో ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకే, ఆధునిక ఆవర్తన పట్టికలో మనకి ఈ విధంగా 18 గ్రూపులు 7 పీరియడ్స్ ఉంటాయి. మనం వీటి గురించి కదా ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం ప్రతిరోజు, ఇటువంటి వాటి మీద పీరియాడిక్ టేబుల్ మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గురించి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఉంటాయి, వ్యాలెన్సీ షెల్స్ ఇటువంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే మిర్రర్ ఇమేజ్, అంటే పంప్ అనే వాడిచ్చి దీనికి హారిజెంటల్ మిర్రర్ ఇమేజ్ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చిందంట. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇటువంటివి కూడా చూసుకోండి మీరు, వాటి మీద కూడా వస్తున్నాయి. ఓకే, సో ఇవి మనకి 26 సెప్టెంబర్ 3 షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.